భీమ్ పట్టీలు కట్టకుండా పండగ చేసుకుంటున్నారు. దొరా, ఈ దినం మేం పట్టీలు కట్టేటట్లు లేం దొరా. ఏడాదికో దినం మా దేవతకి పండగ జరుపుకుంటాం దొరా. ఈ దినం మమ్మల్ని వదిలిపెట్టండి దొరా, మాఫ్ కన్నా దొరా. నీ పాంచెం దొరా, మమ్మల్ని ఇడిచిపెట్టుండ్రి దొరా. మేం మా గుడిని దేవరికి పూజ చేసుకుంటున్నాం దొరా, ఇడు ఉండ్రి దొరా. వదిలిపెట్టేది లేదు. పట్టీలు కడితేనే పండగ చేసుకోండి, లేకపోతే పండుగ గిండుగా ఉన్నాయి దొరా. మా భీమ వస్తుండు దొరా, గడొస్తే లొల్లైతుంది దొరా. జర మాఫ్ చేసి మమ్మల్ని ఇడిచిపెట్టుండ్రి దొరా, మేం పండుగ చేసుకుంటాం దొరా. క్యారే కౌన్ రే భీమ్, వాడు ఏమన్నా పుడింగా? బులావ్ ఉన్కో, బులావ్ బులో, బులావ్. పండుగ చేయకుంటే మా కొండ దేవుడికి కోపం వస్తుంది దొరా. జర పండుగ చేసుకొని ఇంటి దొరా, మా గూడానికి మంచి జరుగుద్ది దొరా. మాఫ్ చేయటం దొరా. పండుగ చేయకుంటే మాకు మంచిగుండదు సాబ్. పంటలు పండవు సాబ్, మా పిల్లలకు గత్తరం వస్తుంది సాబ్. మేము పండుగ చేసుకోకపోతే మా దేవర కోపం వస్తుంది దొరా. మంచిగా వానలు పడాయి, పంటలు పడ్డాయి, మా పిల్లగాళ్ళకు రోగాలు వస్తాయి దొరా. మీకు చెప్తుంటే అర్థం కాదురా, పట్టీలు కట్టండి రా, పండుగ చేసుకోండి రా. చలే అమ్మ దగ్గరికి పోయిందర, బాణం ఎత్తరా. లడో రే, అరే ఓ జాఫర్, తుపాకీ గురి పెట్టి ఆ గోండోళ్ళని ఎట్ట భయపెట్టినో చూసినావు కదా. మస్తు భయపెట్టిరు. మన తుపాకీకి భయపడి ఆ గోండు భాడుకోలు ఎట్లా తోక ముడిసిండ్లో చూసిండ్రు కదా. చూసినా సాబ్, నాకైతే గిప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు సాబ్. గదిరా గన్కే నా మాట అయినండ్రి, ఈ జంగల్లా నేనేదంటే గదే, నేనేం చెప్తే గదే, నేనేం చేస్తే గదే. సమజైంది కదా సాబ్? మంది పేరు చెప్తే ఆ పాగల్ గోండోళ్ళు పిషాబ్ పిషాబ్ పోసుకోవాలా? అర్థమైందిరా జాఫర్? అవును సార్, మస్తు అర్థమైంది. ఎప్పుడు మనం చేసిన పనికి ఆ గోండోళ్ళందరూ భయపడరు, మనం ఎప్పుడు వాళ్ళని గిట్లనే భయపెట్టించుకోవాలి, అణిచిపెట్టాలి, కాళ్ళ కింద జరిని నలిపినట్టు నలపాలి. ఏమంటారు? ఏమి అంటారు రా? మేమేమంటాం సాబ్? మీరు ఎట్లా చెప్తే గట్లనే, కానీ నాకు అక్కడ ఒకటి సమజ్ కాలేదు సాబ్. బోల్ రే, క్యా సమజ్ మే నయ్యాయా? అక్కడ గోండు వాళ్ళు అంతా కలిసి 50-60 మంది ఉన్నారు, మనమేమో సిర్ఫ్ 5-6 ఆద్మీ. వాళ్ళు అంతా కలిసి ఒకవేళ తిక్క బుట్టి వాళ్ళు మన మీద పడితే మన హాలత్ ఎట్లుండునోనని భయమవుతుంది సార్. ఎట్లా గుండుడేంది, వాళ్ళంతా కలిసి మన 5-6 ఆద్మీకు తుక్కు తుక్కు చేస్తుండే. సహీ బోలా బాయ్. క్యా సహీ బోలా, క్యా సహీ బోలా? वो झूठ औला गोंडलो कभी भी इकट्ठा नहीं होंगे, समझे जी.
వాళ్ళు అంతా అవులాగాళ్ళు. ఒకని మాట ఒకరికి సుధరాయించదు. ఈడ ఒకరికి ధమ్కీ ఇస్తే గోండు గూడాలన్నీ ఉచ్చాపోసుకుంటాయి. మనకి మీద మళ్ళబడే తెలివి వానికి లేదు. ఏ కాదా ఎవరన్నా మొదల పెడితే వాణ్ణి నలిపి నలిపి వేస్తాం. ఇస్లియే తుమ్ బేఫికర్ రహో జాఫర్. ఈ మాట మీకి నోటి వెంట విని మాకి మనసు ఎత్మినార్ అయింది సాబ్. ఆ బంగ్లాకు చలో. జీ సాబ్. ఏంది పటేల మాలా రంది పడుతున్నావు? ఏం లేదు రాధి, ఏం లేదు. నీ మనసులున్న బాధ నీ కన్నల్లో కనిపిస్తాను పటేల. ఏం లేదని ఎందుకు అబద్ధం చెప్తావు? నా బాధ ఎందుకు చెప్పరాదు? ఏం లేదని చెప్పినాగా. అవునులే పటేల్, నాకెందుకు చెప్తావు? నేనేమన్నా నీ కొడుకునా పాలేరున్నా? నీ దగ్గర పాలేరున్నైతే ఇదంత మాట అనొద్దురా. నిన్ను ఎప్పుడన్నా పాలేరుని లెక్క చూసినానా? రంది చెప్పుకుంటే ఆరేది కాదు తీరేది కాదు. గంతుకనే గట్లన్నా. నలుగురికి చెప్పుకుంటేనే కదా బాధ తగ్గిపోతుంది, బరువు దిగిపోతుంది. అయినా నువ్వు చెప్తేనే కదా అది ఆరేదో తీరేదో తెలిసేది. పెద్ద సొంత చెట్టు పక్కన నాకు 30 ఎకరాల సేను ఉందని నీకెరికినే కదా. ఎరికి భూమిని ఆ శ్యామరావు గారు కబ్జా చేసింది. ఆ శ్యామరావు గారు ఎంత పనిచేసిండా పటేల్? అవును, ఆ డాడ నుండో ఈడ బతుకొచ్చిండు. బతుకు గురువు చూపించమని బతిమలాడిండు. కడుపులో తలతో పెట్టిండు. అప్పుడు ఆయన గురించి నాకు తెలవక 2 ఏళ్ళు నా భూమి దున్నుకుని బతకమని చెప్పిన. 2 ఏళ్ళు పోయి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. మొదట్లో మంచిగానే ఉండేటాడు. నా పొలంలో మంచిగా పంట పండేసరికి గాడి మెదడులో పురుగు మలిసింది. ఇంకేముంది, నా భూమిని మెల్లగా కబ్జా చేసిండు. ఇంకిడిస్తలేడు. పటేలా, మరి నువ్వు అడగలేదా? ఎందుకు అడగలే? ఒక్కసారి కాదు మస్తు సార్లు అడిగినా. అడిగితే ఏమంటుండు? ఏమంటాడు, రాళ్ళు కూడా పండిన చేనులో రాగులు పండించినా నీకు పనికిరాని భూమిని పనికొచ్చినట్లు చేసిన. గంత కష్టపడ్డదానికి ఫలితం ఉండాలి కదా. గంతకే నా కష్టానికి ఫలితంగా ఆ భూమిని నేను దున్నుకుంటా అని అంటుండు. గట్ల ఎన్నేళ్ళు దున్నుతాడట? ఇంకో 10 ఏళ్ళు దున్నితేనే గాని ఆడి కష్టం తీరదంట. తప్పటిదాకా బేదెక్కలుతాడంట. పటేలా, మరి అదాలకు పోకపోయినవా? అదాలకు పోవాలంటే జనగం పోవాలి. కారు వాయి పెట్టి కచేరీలు కొట్టి తిరిగి నీకి నా పానం మంచుకుంటలేదు. నాకు శాతలైతే లేదు. గంతుకని అన్నీ చేయలేక ఊరుకున్నా. కానీ అప్పుడప్పుడు నా భూమి నాకు యాదికొస్తుంది. నాకు రావు రెండైతుంది. నాకు ఏడుపు వస్తుందిరా, ఏడుపు వస్తుంది. చూడు పటేలా, ఇప్పటి నుంచి చేను విషయంలో నువ్వు బేఫికర్ గుండు. అంతా నేను చూసుకుంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తానో ఎట్లా చేస్తానో నేనేం చెప్పా, చేసి చూపిస్తా. ఏం కావాలి? నేను పొరుగురు నుంచి వస్తున్నా.
భూమి కార్వై చేయాలి. ఎవరిని కలిస్తే ఫాయిదా అవుతుందో జరిగెత్తావా? ఎవరిని కలుస్తావు? కార్వై చేయాలంటే వకీల్ని కలవాలి. ఏ వకీల్ అయితే మంచిగా ఉంటుందో అని. రామచంద్రరావు పైకాజ్ పేరు ఇన్లేదా? ఇన్లే. ఆయన్ని కలువు. గిసుంటి 50 ఊర్లకు పెద్ద వకీల్. ఆయన్ని కలువు, నీ పని అయిపోతుంది. గట్లనే. అదాలత్లా కార్వై చేయాలి. మంచి వకీలు ఎవరైనా ఉంటే. ఇంకా ముందు ఆలోచన చేయకుండా పోయి రామచంద్రరావు వకీల్ని గలు, నీ పని అవుతుంది. మంచిది, పోయి వస్తా. సరే పో. అయ్యా, జర భూమి కిరికిరున్నది, ఎవరిని గెలిస్తే మంచిగా ఉంటుంది? ముందు గీమాడు చెప్పు. న్యాయం జరగాలనా వద్దా? కోర్టులో గెలవాలనుకుంటున్నావా? ఎవరైనా గెలవాలని కోరుకుంటారు కదా. మరింకేంది, ఇంకేం సోంచాయించకుండా రామచంద్రరావు వకీల్ దగ్గరికి పో. గాయం తలుచుకుంటే నువ్వు గెలుస్తావు. ఈ ఇలాకాలో పెద్ద పేరు మోసిన వకీల్. ఎవరిని అడిగినా ఆయన పేరే చెప్తాండ్రు. ఎంత అడుగుతాడో ఏమో. అడుగుడా, గాయం దగ్గర బేరాలున్నాయి. ఇచ్చోటి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, ఈ లేని వాళ్ళకు ఉట్టిగానే సాయం చేస్తాడు. సరే మంచిదయ్యా, వకీల్ సార్ ఇల్లేడు మీద జ్వర చెప్తారా? ముందుకు పోయి రావులవాడ దాటి ఇంకొంచెం ముందుకు పోయి కేశవనాథ్ గుడి ముందర ఎడమ దిక్కు తిరుగు. గక్కడ ఉండే పెద్ద ఇల్లే ఆయనది. మంచిదయ్యా. సరే పో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.